అవును, మీరు థంబ్నైల్ మీద చూసింది నిజం. అల్లు అరవింద్కు మొత్తం ముగ్గురు కొడుకులు కాదు, నలుగురు. నిజం చెప్పాలంటే అల్లు అరవింద్కు ముగ్గురు కొడుకులున్నారన్న సంగతి కూడా చాలామందికి మొన్నటి వరకు తెలియదు. పెద్ద కొడుకు అల్లు బాబీ గురించి తెలిసింది తక్కువ మందికే. మరి నాలుగో అబ్బాయి ఎవరు అనే విషయానికొస్తే, తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు నిర్మాతనే కాని అల్లు అరవింద్కు హీరోలకున్న క్రేజ్ ఉంది. ఎందుకంటే ఆయన నిర్మించే సినిమాలు అలా ఉంటాయి మరి. అందుకే పోస్టర్పై అల్లు అరవింద్ పేరు కనిపిస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అనే గ్యారంటీ అందరిలో కనిపిస్తుంది. కమీడియన్గా 1000 సినిమాలకు పైగా నటించిన దివంగత లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చారు ఈయన. ఇదిలా ఉంటే అల్లు అరవింద్కు మొత్తం నలుగురు కొడుకులు. పెద్ద కుమారుడు అల్లు వెంకట్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. నాలుగో కుమారుడి పేరు అల్లు రాజేష్. అల్లు వెంకట్ అల్లు అర్జున్కి మధ్య పుట్టారాయన. అయితే ఆయనకు 7 వయసున్నప్పుడు అల్లు రాజేష్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. రాజేష్ మరణంతో అరవింద్ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాజేష్ మరణం తట్టుకోలేక భార్య తనకు ఎలాగైనా తన కొడుకు కావాలని పట్టుబట్టడంతో అప్పటికే చేయించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు ప్రత్యన్వయం ఆపరేషన్ చేయించుకొని గర్భం దాల్చి అల్లు శిరీష్కి జన్మనిచ్చారు. శిరీష్ జన్మించిన తరువాత తనకు పోయిన రాజేష్ మళ్లీ పుట్టాడని అల్లు దంపతులు సంబరాలు చేసుకున్నారు. అందుకే నాలుగో కుమారుడు అల్లు రాజేష్ గురించి తెలిసింది అతి తక్కువ మందికే. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మైస్టర్ జంక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సపోర్ట్ను లైక్, షేర్, కామెంట్ ద్వారా తెలపండి.